హలో అండి, నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. శీతాకాలం వచ్చేసింది కదండి, చలి మొదలైంది. పువ్వుల మొక్కలన్నీ చక్కగా పూలు పోస్తాయి, కూరగాయ మొక్కలు బాగా కూరగాయలు ఇస్తాయి, పళ్ళ మొక్కలు బాగా పళ్ళిస్తాయి. చాలా చక్కగా మనం క్రాప్ తీసుకోవచ్చు, ఎక్కువగానే వస్తాయి మిగతా సీజన్తో పోలిస్తే. అలాగే తెగుళ్ళు కూడా ఇప్పుడే ఎక్కువగా వస్తాయండి. ఈ మంచుకి చలిగాలికి ఎండ కొంచెం తక్కువగా ఉంటుంది, వాతావరణం కొంచెం వేరుగా ఉంటుంది కాబట్టి తెగుళ్ళు త్వరగా వస్తాయి. మన మొక్కలకి రకరకాల తెగుళ్ళు వస్తాయండి, రకరకాల పెట్స్ మనకి అటాక్ చేస్తాయి మొక్కల మీద. ఇప్పుడు మీకు మా మొక్కలకు చూపిస్తాను చూడండి. గులాబీ మొక్కకి ఏదో వచ్చింది, దీనికి బటర్ఫ్లైస్ బాగా వస్తాయి కదా. ఇప్పుడు పువ్వులు బాగా పూస్తాయి కాబట్టి బటర్ఫ్లైస్ బాగా వస్తాయండి. వస్తాయి, మనకి పాలినేషన్ బాగా చేస్తాయి. మనం పువ్వులు కాయలు అన్నీ బాగా కోసుకుంటాం, అలాగే తెగుళ్ళు కూడా బాగా వస్తాయి. బటర్ఫ్లైస్ వచ్చి మన ఫ్లవర్స్ మీద వాలుతాయి కదండి, అప్పుడు అవి గుడ్లు కూడా పెట్టేస్తాయి. ఆ గుడ్లు పెట్టేస్తే అవి గొంగళి పురుగులుగా మారి మన మొక్కలకి ఇబ్బంది పెడతాయండి. అలాగే మా గులాబీ మొక్కలకి గొంగళి పురుగు వచ్చిందండి, అలాగే పేనుబంక, మిల్లీబగ్స్ అన్ని రకాల ఇబ్బందులు ఈ చలికాలంలో చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ అన్నిటిని నివారించడానికి ఒక అద్భుతమైన లిక్విడ్ పెస్టిసైడ్ ఉందండి, అది చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఒక్కటి ఆల్ ఇన్ వన్ లాగా ఈ ఒక్కటి అన్ని రకాల తెగుళ్ళకి బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మా మొక్కలకి నేను అది స్ప్రే చేస్తాను. ఈ గులాబీ మొక్క చూడండి, ఈ గులాబీ మొక్క చూసారా, దీనికి ఏదో తెగుళ్ళ వచ్చింది. గొంగళి పురుగుల్లా వచ్చాయండి, చిన్న చిన్ని గొంగళి పురుగుల్లాగా. అలాగే పచ్చిమిర్చి మొక్కకు చూడండి, పేనుబంక, చూసారా పేనుబంక వచ్చింది, ఇప్పుడే పిందులు వేస్తున్నాయి, అప్పుడే దీనికి పేనుబంక వచ్చింది. అలాగే మందార మొక్కకి మిల్లీ బగ్స్, అలాగే ఈ కనకాంబరం మొక్కకు చూడండి, దీనికి కూడా పేనుబంక వచ్చింది. చూసారా ఇలా ఒక మొక్కకు వస్తే ఈ బీస్ అటు ఇటు తిరుగుతాయి కాబట్టి అన్నిటికి వచ్చేస్తుందండి. అందుకని ఈ అన్ని మొక్కలకి పక్కపక్కనే ఉంటాయి కాబట్టి అన్నిటికి స్ప్రే చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఈ అన్నిటికి కలిపి నేను ఒక లిక్విడ్ పెస్టిసైడ్ ఇస్తానండి, అదే వెల్లుల్లితో తయారు చేసిన లిక్విడ్ పెస్టిసైడ్ అండి, అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మొక్కలన్నిటికి. ఇలా గులాబీ ఆకుల్లో తుప్పు మరకల్లా వస్తాయి కదా, అవి వాటికి అన్నిటికి పనిచేస్తుందండి. ఇది గొంగళి పురుగు, మిల్లీ బగ్స్, పేనుబంక, ఈ తుప్పు మరకలు ఇవన్నీ. ఇలా ఇవి అన్నిటికి చక్కగా పనిచేస్తుంది పెస్టిసైడ్, దాన్ని ఇప్పుడు ఉపయోగిద్దాం. ఇలాగా మొక్కలన్నిటికీ వచ్చి ఎక్కడెక్కడ వచ్చిందో అదంతా మొక్కలంతా స్ప్రే చేసుకున్నాం. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి, ఇది ఆకు వెనక పైన తడిచేలాగా జాగ్రత్తగా స్ప్రే చేసుకుందాం.
ఇలా ఆకు వెనకాల ఏదో తెల్లగా వచ్చింది. ఈ అన్నిటికీ పనిచేస్తుందండి ఇది. ఇది మొక్క అంతా స్ప్రే చేసుకుందాం. ఇది ఒక్కసారి స్ప్రే చేయగానే సరిపోతుందండి, చాలా బాగా పనిచేస్తుంది. లేదు ఇంకా చాలా ఎక్కువగా వచ్చేసింది మొక్క అంతా అనుకుంటే రోజు విడిసి రోజు ఈరోజు స్ప్రే చేస్తే రేపు వదిలేసి ఎల్లుండా మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. ఒక్కసారికే దీని రిజల్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఒక్కసారి తవ్వకపోతే కనుక ఇంకొకసారి. ఇంకా బెండ మొక్క కూడా చూడండి, బెండ మొక్క కూడా చీమలు వచ్చాయి. చీమలు వచ్చాయంటే అక్కడ మిల్లీ బగ్స్ ఏదో వచ్చినట్టే. గులాబీ మొక్క అంతా స్ప్రే చేస్తున్నాను నేను. చూడండి ఇలా ఆకులు వెనకాల తెల్లగా వచ్చింది పౌడర్ లాగా. ఇక చూసారా ఇంక ఆకు చూపిస్తాను. ఇదేమండి ఈ ఆకు, గొంగళి పురుగు వచ్చింది దీనికి. ఇలా మొక్క అంతా స్ప్రే చేసుకుందామండి. ఈ మొక్కకి గొంగళి పురుగు వచ్చింది. కూరగాయ మొక్కలకే కాదండి, పువ్వుల మొక్కకు కూడా గొంగళి పురుగులు వస్తాయి. ఎందుకంటే బటర్ఫ్లైస్ వచ్చి పువ్వుల మీద వాళ్తాయి కదా, అప్పుడు ఈ ఆకుల మీద గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి. దానివల్ల ఆ గుడ్లు గొంగళి పురుగులుగా మారిపోయి మన మొక్కలను పాడు చేసేస్తాయి. కాబట్టి పువ్వుల మొక్కలకు కూడా గొంగళి పురుగులు పడతాయి. మొక్క అంతా బాగా స్ప్రే చేసుకుందాం. ఇలా కనకాంబరం మొక్క కూడా స్ప్రే చేసుకుందామండి. ఏంటి పెయింట్ బంక్ ఉంది కదా, ఇలా గులాబీ మొక్కలకి ఇలా మొక్కలన్నిటికీ స్ప్రే చేసుకోవాలండి. ఇది ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి. మీరు తప్పకుండా వాడండి, మీ మొక్కల కనుక ఈ ప్రాబ్లం ఉంటే తప్పకుండా వాడండి, చాలా బాగా పనిచేస్తుందండి ఇది. ఈ వీడియో ఆల్రెడీ నేను పెట్టానండి, ఈ లిక్విడ్ తయారు చేసిన వీడియో పెట్టాను నేను, మీకు అవసరం అనుకుంటే చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. కనకాంబరం మొక్క మీద స్ప్రే చేస్తూ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, చూసి మీరు ఉపయోగించుకోండి. మీకు అవసరమైతే చాలా బాగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.